భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. నీటి మట్టం అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం భద్రాద్రి వద్ద 40 అడుగులకు నీటి మట్టం చేరింది. దాదాపు 8 లక్షల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి వస్తుంది. ఈ రాత్రికి 43 అడుగుల వరకు వరద నీరు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. నాగేశ్వరరావు, గోదావరి పెరుగుదల వరద ఉధృతి తీవ్రంగా ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం 41 అడుగు చేరుకుంది. నిన్న ఇదే సమయంలో 32 అడుగుల నుంచి దాదాపు అంటే 8 అడుగుల మేర పెరిగింది. ఈ రోజు వరకు పైనుంచి అంటే ఆంధ్రాలో అటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో భారీ వర్షాల కారణంగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కురవడంతో గోదావరి ఉపనదులైన ప్రాణహిత, ఇంద్రావతి నుంచే కాకుండా కాళేశ్వరం, తాలిపేరు ప్రాజెక్టుల నుంచి కూడా గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ రోజు ఇప్పటి వరకు 41 అడుగు చేరుకుంది. ఈ రోజు రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తే కనుక కొన్ని ముంపు గ్రామాలు ఉంటాయి. ఆ గ్రామాలన్నిటి కూడా అక్కడ ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అధికారులతో ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు గజయితగాలని బోట్లను అన్నిటిని కలెక్టర్ పర్యవేక్షిస్తూ నిత్యం అక్కడే ఉంటూ పర్యవేక్షణ చేస్తున్నారు. భారీ వర్షాలతో ములుగు